వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 100 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని వైఫల్యాల్ని ఎత్తిచూపుతూ కర్నూలు జిల్లాలో సాగిపోతోంది. అటు టీడీపీ నేతలు జగన్ పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. అయితే జగన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పి పారిశ్రామికవేత్తగా అభివృద్ది చెందడం మంచిదంటూ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి సలహా ఇచ్చారు. తండ్రి పేరు చెప్పుకుని ఇంకా ఎన్నేళ్లు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. 8వ రోజు యాత్రలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి వద్ద కర్నూలు జిల్లాలో అడుగుపెట్టారు. జగన్ కు చాగలమర్రి వద్ద గ్రామస్తులు స్వాగతం పలికారు. పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా గొడిగనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు జగన్. చాగలమర్రి బహిరంగ సభలో మాట్లాడిన జగన్ చంద్రబాబు సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. పింఛన్ కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే గ్రామ సెక్రటేరియట్ల ద్వారా పాలన సాగిస్తామని తెలిపారు. అభివృద్ధి అంటే 4 అడుగులు ముందుకు వేయడం కానీ వెనక్కు కాదంటూ మండిపడ్డారు. ఎవరి నోట విన్నా నష్టపోయామన్న మాటే వినిపిస్తోందన్న జగన్ అప్పులు కట్టొద్దని చెప్పి రైతులను పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయేలా చేశారని ఆరోపించారు. పెన్షన్ కావాలన్నా, గ్రామంలో ఇల్లు కావాలన్నా, గ్రామంలో రేషన్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, ఫీజు ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా, ఇటువంటి ఏమి కావాలన్నా కూడా 72 గంటల్లోనూ చేతి గంటలు ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏ జన్మభూమి కమిటీలు అవసరం, కమిటీల దగ్గరికి పోయాల్సిన పనుల, ఏ ఎమ్మెల్యేల దగ్గరికి పోయాల్సిన పనుల, ఏ ఎంపీల దగ్గరికి పోయాల్సిన పనుల, ఏ మంత్రుల దగ్గరికి కూడా పోవాల్సిన పనుల. దీంట్లో కులాలు చూడం, దీంట్లో మతాలు చూడం, దీంట్లో రాజకీయాలు చూడం, దీంట్లో పార్టీలు కూడా చూడం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తారని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా. ప్రతిపక్ష నేత జగన్ పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పి పారిశ్రామికవేత్తగా అభివృద్ధి చెందడం మంచిదంటూ సలహా ఇచ్చారు. తండ్రి పేరు చెప్పుకొని ఎన్నేళ్లు ఓట్లు అడుగుతారంటూ ప్రశ్నించారు. ఓట్ల కోసం జన్మభూమికి అన్యాయం చేస్తావా అంటూ జగన్ పై జేసీ ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం నువ్వు పుట్టిన జన్మభూమిని మర్చిపోయి, నీకు అన్ని రకాలుగా హితోధికంగా సహాయపడ్డటువంటి వాళ్ళని అందరినీ మర్చిపోయి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిది కాదు. వాస్తవాలను ఆలోచన చేసుకుని ఈ బై చెప్పి ఈ పార్టీలకు వీటికన్నిటికీ బై చెప్పి నీకున్నటువంటి నీకు వచ్చినటువంటి ఆ కష్టాలను నష్టాలను అవి ఎదుర్కొని మంచి పారిశ్రామికవేత్తగా డబ్బు తడిగింది కదా, ఒక కుటుంబానికి ఆదర్శ ప్రాయుడిగా సంసారాన్ని రక్షించుకుంటూ మంచి పారిశ్రామికవేత్త కావాలని నేను మీకు ఒక హితుడిగా చెప్తున్నాను. అటు ప్రభుత్వంపై జగన్, ఇటు సంకల్ప యాత్రపై అధికార పక్ష విమర్శలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది.